గా చెప్పింది మహిళా కమిటీ ఏదైతే ఉంటుందో మహిళలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ అధ్యక్షురాలు చెప్పింది బాపం చేస్తాడని ఇటువంటి వాళ్ళకి కళ్ళు కనబడకపోతే మనం చేసేది ఏంటి అంటే అప్పుడు డిస్కాంలు నష్టం ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న విధానాల మూలంగా విద్యుత్ సమస్యలు నష్టపోయినాయి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాలకు మాత్రమే సోలార్ పవర్ దగ్గర నుంచి పలాన రేటు కొనమని పాలసీ పెడితే ఈయన స్వార్థంతో 25 సంవత్సరాల కోసం అగ్రిమెంట్ చేసుకుని ఆ అధిక రేటుకి పవర్ని కొన్నాడు కాబట్టి ఈరోజు నష్టపోయినాయి ఈరోజు మరి అదే పవర్ ప్రొడ్యూసర్స్ అదే సోలార్ ప్లాంట్స్ వాళ్ళు ఎందుకు 2 రూపాయలు 80 పైసలకు ఇస్తున్నారు స్వార్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కాబట్టి తక్కువ రేటుకి పవర్ కొనగలుగుతున్నాం ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఈ కరోనా సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న విషయం మీకు తెలుసు మాకు తెలిసిందే అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా వేల కోట్ల రూపాయలు దాదాపు 50,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి ఇంకో 30,000 కోట్ల రూపాయలు వస్తు రూపేణ లేకపోతే ఆస్తి రూపేణ ప్రజలకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి అన్ని ఆలోచన చేసి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఇచ్చిన ఆదేశాలని అమలు పరుస్తున్నాం అంతే మేము తమిళనాడు బయట పేపర్లో చూస్తే బాగుంది అని అన్నారు మరి నాకు పూర్తిగా అవగాహన లేదు ఆయన విధానాలు ఏమిటో దాని మీద నేనేం స్టడీ చేయలే కానీ పేపర్లో అక్కడక్కడ బాగుంది అని చెప్పేసి మాత్రం చెప్పారు చూశాను నేను పేపర్లో చూశాను ఓకే Thank you.